శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కుంభరాశి ఫలాలు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది బృహస్పతి నాల్గవ ఇంటి ద్వారా ప్రయాణిస్తే మే రెండు ఇరవై ఐదు నుండి ఐదవ ఇంటి అక్టోబర్ నుండి డిసెంబరు రెండువేల ఇరవై ఐదు వరకు ఆరవ ఇంటి ద్వారా సాగుతుంది సంవత్సరం ప్రారంభంలో మీరు అనేక విజయాలను అందుకుంటారు ముఖ్యంగా కార్యాలయంలో ఆదాయ వాహకం మెరుగుపడుతుంది మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి మరియు మీ నక్షత్రాలు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో కొత్త సభ్యుడి పెట్టవచ్చు కాబట్టి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు ఇది పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తీసుకురావచ్చు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మీకు మంచి ఫిట్నెస్ కలిగిస్తుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ సంవత్సరంలో అద్భుత అవకాశాలు లభిస్తాయి ప్రేమ మరియు సంబంధాలకు కూడా మంచి ఫలితాలు ఉంటాయని సూచిస్తుంది వివాహిత జంటలు శృంగారభరితమైన సమయాన్ని అనుభవిస్తారు వ్యాపారంలో ఉన్నవారు వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో శని మీ మొదటి ఇంటిలో ఉంది ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు మీ అనుభవం ద్వారా ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేస్తారు అందువల్ల మీకు ప్రశంసలు వస్తాయి విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ సమయంలో వారి కోరికలు నెరవేరుతాయి బహుళజాతి సంస్థలలో ఉద్యోగాలు ఉన్నవారికి మంచి అవకాశాలు ఉంటాయి మీ జీతం పెరిగే అవకాశముంది మార్చి రెండు సున్నా రెండు ఐదులో శని రెండవ ఇంటికి ప్రవేశిస్తాడు అందువల్ల మీరు తిరిగి డబ్బు సంపాదిస్తారు మీ కుటుంబ అవసరాలను తీర్చడంలో మీరు మీ డబ్బును ఉపయోగించుకుంటారు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహువు మీ మొదటి ఇంటి నుండి కుంభంలోకి ప్రవేశిస్తాడు కేతువు ఏడవ నుంచి వస్తుంది దీనివల్ల సంబంధాలలో ఘర్షణలు ఉత్పన్నమవుతాయి మీ వైవాహిక జీవితంలో కొన్ని తీవ్రతలొచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో కోపం తగ్గించుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని వాడరాదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు వరకు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి మీ వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు కాబట్టి సరిగా పరిష్కారం కనుగొనడం ముఖ్యం ఈ సంవత్సరం కుంభరాశివారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి శనివారం హనుమాన్ చాలిసా చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దిప్రాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది చేయవలసినవి మంచం మీద ఉన్నప్పుడు మీ అరిచెతులను చూడండి ఇది మీ రోజు బాగుంటుంది ఉపాధి వారికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది చేయకూడనివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి కుంభరాశివారి ఆర్థిక జాతకం రెండు వేల ఐదు రెండు వేల ఐదు సంవత్సరంలో కుంభరాశికి ఆర్థిక విషయాలలో మంచి అవకాశాలు ఉంటాయి సంవత్సరపు మొదటి భాగం మీకు అద్భుతంగా ఉండబోతుంది డబ్బు ప్రవాహం బాగా ఉంటాయి మరియు మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటారు మీరు మీ వ్యాపారంలో ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు కష్టపడి పనిచేస్తే విజయం మీ దిశగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఎందుకంటే మీ అదృష్టం మీకు ప్రతి ప్రయత్నంలో మద్దతు ఇస్తుంది దొట్ మీ ఆర్థిక స్థితి ముఖ్యమైన స్థాయికి చేరుకుంటుంది తద్వారా మీరు మీ అవసరాలను త్వరగా తీర్చగలరు మధ్యతరగతి కుటుంబాలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మరియు ఆదాయం పెరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి అదృష్టం కుదురుతుంది మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ప్రదేశాలను సందర్శించే అవకాశాలు లభిస్తాయి మీ తండ్రి లేదా సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు మహిళలు ఈ సంవత్సరంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునే అవకాశాన్ని పొందుతారు మీరు ఆహార రంగం సౌందర్య సాధనాలు మరియు ఇకామస్ వంటి రంగాలలో మంచి ఫలితాలను సాధించవచ్చు ఈ సంవత్సరం మీకు మంచి ఆదాయం ఉంటుంది మీపై ఆధారపడాల్సిన అవసరం లేదు సంవత్సరంలో రెండవ సగం కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు ఇతరులను విశ్వసించడం మంచిది కానీ గుడ్డిగా విశ్వసించడం అనవసరంగా ప్రతికూల ఫలితాలు తీసుకురాగలదు వ్యాపారంలో మీ భాగస్వామిపై విశ్వసనీయంగా ఉండాలని మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రహాల చలనాలు మీకు ఆర్థిక నష్టాలను కలిగించే అవకాశం ఉంది ప్రతి ఆర్థిక లావాదేవీపై శ్రద్ధ వహించండి మరియు ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడకండి మీ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి అంకిత భావంతో వినయంతో పనిచేయడం ద్వారా విజయం సాధించవచ్చు ఖర్చులు పెరుగుతాయనుకుంటే క్రమశిక్షణతో మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తే మీకు సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉండబోతుంది డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఆకర్షణీయమైన ఆఫర్లు మీకు అందుబాటులో ఉంటాయి కుంభరాశివారి ఆరోగ్య జాతకం రెండు వేల ఇరవైఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశివారికి ఆరోగ్యం సంబంధితంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొన్ని పరిణామాలు ఎదురవచ్చు సంవత్సరానికి మొదటి భాగం మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కానీ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటారు మీ కెరీర్ మరియు కుటుంబం విషయాలలో కూడా సానుకూల మార్పులు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి తద్వారా మీరు ఉత్సాహంగా పనిచేస్తారు అయితే అధిక పని ఒత్తిడి కారణంగా కొంత గందరగోళం ఉండొచ్చు పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం అవసరం కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు మీకు బాధ కలిగించవచ్చు అందువల్ల బయట తినడం మానుకోవడం మంచిది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొంతమందికి నీరసంగా అనిపించవచ్చు సంవత్సరపు రెండవ భాగంలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు ముఖ్యంగా భుజం నొప్పి నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మధుమేహం వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తాజా కూరగాయలు పండ్లు మరియు రసాలు తినడం మంచిది ప్రతిరోజూ కొంత నడవడం ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది సంవత్సరాంతానికి మీరు జాగ్రత్తగా ఉండాలి నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరగవచ్చు అయినప్పటికీ సంవత్సరం పొడవునా మీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు ఫిట్గా ఉండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు మీరు అందులో మంచి అనుభూతి చెందుతారు సంవత్సరం అంతా మీ ఆరోగ్యం క్షీణించదు మరియు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు కుటుంబ సంబంధాల్లో ప్రేమ మరియు శాంతి ఉంటుంది మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు ప్రతి సమస్యను సమర్థంగా పరిష్కరించగలుగుతారు మొత్తంగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కుంభరాశివారి కెరీర్ జాతకం రెండు వేల ఇరవైఐదు రెండువేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశివారికి కెరీర్ నిర్మాణానికి అనేక మంచి అవకాశాలు అందుతాయి మీ కలలు నిజమవుతాయి మరియు మీరు అభివృద్ధి సాధించండి కుంభరాశి విద్యార్థులు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తమ ప్రతిభను చాటుకునే అవకాశముంది మీరు మీ కెరీర్ను మెరుగుపరుచుకోవడానికి అనేక విలువైన అవకాశాలను పొందుతారు బృహస్పతి ప్రోత్సహించిన పరిస్థితులు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి కూడా దారితీస్తాయి మంచి కంపెనీలో చేరడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించగలుగుతారు మీ పనికి ప్రశంసలు అందుతాయి అలాగే సమాజంలో గుర్తింపు పొందుతారు విద్యార్థులు ఈ సంవత్సరం మంచి మార్కులు సాధిస్తారు ప్రసిద్ధ కళాశాలలో ప్రవేశం పొందే అవకాశం ఉంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం కూడా సాధ్యమవుతుంది న్యాయవాదులు చార్టర్డ్ అకౌంటెంట్లు పన్ను రంగంలో ఉన్నవారు మంచి వృద్ధిని పొందుతారు ట్ మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత మీ కెరీర్లో కొన్ని మార్పులు ఉండవచ్చు మీరు అంకితభావంతో పనిచేస్తారు కాని ప్రతిఫలాలు నిరాశ కలిగించవచ్చు మీ కష్టాలు పెరిగే అవకాశముంది మరియు సహచరుల నుండి వ్యతిరేకత ఎదురవచ్చు అయితే సంవత్సరం చివరిలో పరిస్థితులు మెరుగుపడతాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డొట్ మీ వ్యాపార భాగస్వాములపై నమ్మకంగా ఉండండి కానీ కష్టపడి సంపాదించిన డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం మానుకోండి లేకపోతే పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ కెరీర్పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైన సమయం ఇది మీ శ్రమతో ప్రజలను ఆకట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు శ్రద్ధగా చదువుకోవాలని సూచించబడుతున్నారు కొద్దిగా పరధ్యానం ఉండొచ్చు విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు సంవత్సరం చివరలో తమ ప్రయత్నాలను పెంచాలి మీరు మీ కంపెనీ ద్వారా విదేశాలకు పంపబడే అవకాశముంది లేదా వీసా ఆమోదం వచ్చే అవకాశం ఉంది చిన్న ప్రయత్నాలు మరియు మీ ప్రేరణే విజయానికి కీలకం కష్టపడితే ఇది మీ జీవితంలో గొప్ప మలుపు అవుతుంది కుంభరాశివారి ప్రేమ జాతకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వైవాహిక జీవితానికి చాలా ముఖ్యమైనది దంపతులు తమ నిజమైన భావాలను పంచుకుంటారు మరియు మీరు క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తారు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది మరియు ఒకరి అభిప్రాయాలకు మరొకరు మద్దతు ఇస్తారు ఈ సంవత్సరం కుటుంబంలో కొత్త సభ్యుల చేరికతో ఆనందం నెలకొంటుంది మరియు మీరు మీ ఇష్టమైన వ్యక్తితో వివాహానికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది ఒంటరి వ్యక్తులకు కూడా ఈ సంవత్సరం మంచి అవకాశముంది ఎందుకంటే మీరు నిజమైన ఆత్మ సహచరుడిని కనుగొనవచ్చు బట్ మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ భాగస్వామితో కలిగిన టెన్షన్ తగ్గుతుంది సమస్యలకు పరిష్కారం కనుగొంటారు మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇతర సన్నిహితులతో బంధాలు మరింత బలంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ ఆనందాన్ని పంచుకోవడం మరియు నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యంగా మారుతుంది దొట్ అయితే కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి జీవితంలో కష్ట సమయాలు వస్తాయి కానీ జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్లు సినిమా తేదీలు మరియు పార్టీలను ఆనందిస్తారు అయితే మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ సంబంధాలలో కష్టం రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి డొట్ మీ భాగస్వామి పట్ల విధేయత మరియు ప్రేమను ప్రదర్శించడం ముఖ్యమైంది మూడో వ్యక్తుల మురుపులు మీ బంధానికి విఘాతం కలిగించకూడదు ఈ సంవత్సరం నిజాయితీ మరియు సత్యం పాటించడం ద్వారా మీ సంబంధాలను బలంగా ఉంచుకోవాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు అదృష్టాన్ని ఆనందాన్ని మరియు సంతోషాన్ని అందిస్తుంది బృహస్పతి మీ నక్షత్రాలను ప్రోత్సహిస్తూ మీ ప్రయత్నాలకు ఫలవంతమైన ఫలితాలను తీసుకురానుంది